సంగారెడ్డిలో రైతన్నలు రోడ్డెక్కారు. ప్రభుత్వం ధాన్యాన్ని కొనాలని డిమాండ్ చేస్తూ నారాయణ్ ఖేడ్ మండలం నిజాంపేట వద్ద అకోల రహదారిపై అన్నదాతలు ఆందోళన చేపట్టారు. ఐకేపీ అధికారుల తీరును నిరసిస్తూ అకోల జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని రైతులపై లాఠీచార్జి చేశారు. సంగారెడ్డిలో రైతన్నలు రోడ్డెక్కారు. ప్రభుత్వం ధాన్యాన్ని కొనాలని డిమాండ్ చేస్తూ నారాయణ ఖేడ్ మండలం నిజాంపేట వద్ద అకోల రహదారిపై అన్నదాతలు ఆందోళన చేపట్టారు. ఐకేపీ అధికారుల తీరును నిరసిస్తూ అకోల జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని రైతులపై లాఠీచార్జి చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శివతేజ అందిస్తారు. శివతేజ, రైతులు రాస్తారోకో నిర్వహించారు, ప్రస్తుతం అక్కడ రహదారిపై జాతీయ రహదారిపై పరిస్థితి ఎలా ఉంది? అలానే రైతులు ప్రభుత్వమే తమ ధాన్యం కొనాలని వాళ్ళు కొనాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సో మరి రైతులు ఏమంటున్నారు? ప్రభుత్వం దీనిపై ఏమైనా స్పందించే అవకాశం ఉందా? మనస నారాయణ ఖేడ్ మండలం నిజాంపేట వద్ద ఉన్నటువంటి జాతీయ రహదారి అయినటువంటి అకోల జాతీయ రహదారిపై ఈ రోజు రైతన్నలు రాస్తారోకో నిర్వహించారు. ఏదైతే ఆరుగలం శ్రమించి పండించినటువంటి పంటకు ఏదైతే మద్దతు ధర లేకుండా రైతులు ఇప్పటికే ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఏదైతే ప్రభుత్వం ఇటీవల కూడా రైతన్నలకు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే రైతన్నలను ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటుంది అని పదే పదే చెప్పడం జరుగుతుంది. ముఖ్యమంత్రి స్థాయి నుంచి కింది స్థాయి ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు కూడా పదే పదే చెప్తున్నమాట. కానీ అది ఆచరణలో మాత్రం ఎక్కడా కనబడట్లేదని చెప్పాలి. ఇటీవల కురిసినటువంటి భారీ వర్షానికి కూడా పంట మొత్తం ఏదైతే ధాన్యం పాడైన ధాన్యం ఏదైతే ఉందో దాన్ని కూడా కొనుగోలు చేస్తామని గతంలో చాలా సార్లు ముఖ్యమంత్రి కూడా స్వయంగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు తడిసిన ధాన్యం సంగతి పక్కనుంచితే ఏదైతే సరిగ్గా ఉన్న ధాన్యాన్ని మాత్రం కొనుగోలు చేయడంతో అధికారులు పూర్తి స్థాయిలో విఫలం చెందారని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సుమారు 20 రోజుల నుంచి కూడా రైతులు పండించిన ధాన్యాన్ని అటు మార్కెట్ సంబంధించిన అధికారులు ఐకేపీ అధికారులు కొనుగోలు చేశారంటూ కూడా వారంతా కూడా సుమారు 20 రోజుల నుంచి కూడా ఈ రోజు నిజాంపేట మండలానికి సంబంధించిన చాలా మంది రైతులు ఇప్పటి వరకు ఎదురు చూడడం జరిగింది. అయితే ఐకేపీ నుంచి ఎటువంటి హామీ లభించకపోవడంతో ఈ రోజు రైతులంతా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఈ రోజు అకోలో జాతీయ రహదారిపై కూడా పెద్ద ఎత్తున రైతులంతా అక్కడ చేరుకోవడం జరిగింది. రాస్తారోకోను కూడా నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో సుమారు 3 కిలోమీటర్ల వరకు మేరకు కూడా వాహనాలన్నీ కూడా పూర్తిగా నిలిచిపోయి ఏదైతే ఇది ప్రధాన హైవే అయిన నేపథ్యంలో చాలా వరకు వాహనాలన్నీ కూడా ఈ రైతుల రాస్తారోకో నిర్వహించడం స్థాయిలో ఆగిపోయాయని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే అక్కడ చేరుకున్నటువంటి పోలీసులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా రైతుల పైన లాఠీచార్జి కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కొంతమంది రైతులకు కూడా తీవ్రంగానే గాయాలయ్యాయని చెప్పారు. దీంతో రైతులు పూర్తిగా ఆగ్రహానికి లోనయ్యారు. పరిస్థితి కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొంది. కానీ ఇప్పటి వరకు అటు సంబంధించిన ఐకేపీ అధికారులు కావచ్చు, ఇంకా వ్యవసాయానికి సంబంధించిన అధికారులు కావచ్చు, ఇప్పటి వరకు కూడా రైతులకు ఎలాంటి హామీ ఇవ్వలేదని రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి. మరోవైపు గడిచిన 20 రోజుల నుంచి కూడా ధాన్యాన్ని అంతా కూడా ముందు మార్కెట్ ఐకేపీ సెంటర్లకు తీసుకురావడం జరిగింది. అయితే మొన్నటి వరకు కురిసిన వర్షానికి ఆ వడ్లను మళ్ళీ ధాన్యాన్ని ఆరబెట్టాలి, అందులో తేమ శాతం ఎక్కువగా ఉంది అని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో రైతులు స్వయంగా తమ సొంత ఖర్చులు పెట్టుకుని మరి ఆ ధాన్యాన్ని పూర్తి స్థాయిలో ఆరబెట్టే ప్రయత్నం కూడా చేశారు. తీరా ఇప్పుడు కొనుగోలు చేసినటువంటి అధికారులు మాత్రం చేతులెత్తేస్తారని చెప్పారు. ఎందుకంటే మా వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి సంచులు అందుబాటులో లేవు అని ఐకేపీ అధికారులు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో రైతులు కూడా సుమారు 20 రోజుల నుంచి కూడా తమ న్యాయం జరుగుతుందంటూ కూడా వెయిట్ చూడడం జరిగింది. తీరా 20 రోజులు గడుస్తున్నప్పుడు కూడా ఇప్పటి వరకు సంబంధిత అధికారులు కావచ్చు, సంబంధిత నాయకులు కావచ్చు ఇప్పటి వరకు రైతులకు ఒక భరోసాను కల్పించలేకపోయారని చెప్పాలి. ఈ నేపథ్యంలో రైతులు విసికి వేశారు. ఈ రోజు రాష్ట్రరోగ కూడా నిర్వహించారు. పెద్ద ఎత్తున నారాయణఖేడ్ ప్రాంతానికి సంబంధించిన చాలా మంది రైతులు కూడా ఈ రాస్తారోకోలో పాల్గొనలేదు. ఖచ్చితంగా తమకు న్యాయం చేయాలంటూ ప్రస్తుతం
రైతులు అక్కడే భీష్మించి కూడా కూర్చున్నారు. మరి ఇప్పటి వరకు అయితే వ్యవసాయానికి సంబంధించిన అధికారులు కావచ్చు, ఐకేపీ సంబంధించిన అధికారులు కావచ్చు ఇప్పటి వరకు స్పందించలేదని చెప్పండి మాట. రైట్ శివతేజ. ఇంటికాడ పండి బాగా.